తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగు విస్తరించుచున్న వేళ మరి హార్టికల్చర్లో విస్తృతమైన పరిశోధన జరిపి మనతో పాటు వీటిపైన తగు మెలకువలు సూచనలు అందజేయడానికి సర్వ్ ఇచ్చేశారు. రైతు సోదరులందరికీ కూడా ఒక మనవి, దయచేసి అందరు కూడా మ్యూట్లో ఉందాం. మరి సార్ మాట్లాడిన తర్వాత మీ ప్రశ్నలు తీసుకోబడతాయి. సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఓవర్ హియర్. ఇప్పుడు మీ సూచనలు, అమూల్యమైన మెలకువలు రైతు సోదరులతో పంచుకోవాల్సిందిగా మనవి. రైతు సోదరులందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం ఈ ఆయిల్ పామ్ ప్రాజెక్ట్ అనేది పెద్ద ఎత్తున చేపట్టింది. మనకి గత 3-4 సంవత్సరాల్లోనే మనకి దగ్గర 100,000 ఎకరాలు పైగా ఆయిల్ పామ్ మనకి సాగులోకి వచ్చింది. అంతకుముందు కూడా మనకి 70-80,000 ఎకరాల సాగులో ఉంది. సో మొత్తం మనకి దగ్గర 200,000 ఎకరాలు ఇప్పుడు ప్రస్తుతం సాగులో ఉంది. అయితే ఆయిల్ పామ్ నాటిన తర్వాత మనం ఆలోచించవలసింది దిగుబడి ఎట్లా పెంచుకోవాలని. దిగుబడి పెంచుకోవాలంటే మనకి ఆయిల్ పామ్ మొక్క నాటిన నాటి నుండి కూడా మనం సరైన యాజమాన్య పద్ధతులను పాటించాలి. ఈ యాజమాన్య పద్ధతులు మొదటి 4-5 సంవత్సరాల వరకు కూడా బాగా మనం చెట్లని సాకినట్లయితే దిగుబడి బాగా ఉంటుంది. మనం ఈ 4 సంవత్సరాలు మనం చెట్లను బాగా సాకినట్లయితే చెట్ల మొదలు భాగం బాగా ఊరి వెడల్పుగా వస్తుంది. ఇటువంటి చెట్లు మనకి ఫ్యూచర్లో బాగా దిగుబడిని ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి దిగుబడి, అధిక దిగుబడిని సాధించాలంటే ఏమేమి మనం సాగు పద్ధతులు పాటించాలి? ఆయిల్ పామ్ అనేది మనకి అధిక వర్షపాతం ఉన్న ప్రాంతం యొక్క పంట. ఈ పంటను మనకి సాధారణ వర్షపాతం ఉంది. ఇటువంటి ప్రాంతాల్లో మనం నాటుకొని సాగు చేయాలంటే తప్పనిసరిగా మనకి నీటి వసతి ఉండాలి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లోనే మనం ఈ ఆయిల్ పామ్ సాగు చేపట్టాలి. అలాగే తెలంగాణ ప్రభుత్వం నీటి వసతి ఉన్న చోటనే ఆయిల్ పామ్ మొక్కల్ని ఇస్తుంది. అలాగే ఈ డ్రిప్ పద్ధతి కూడా మనం కంపల్సరీ చేసింది ప్రభుత్వం. సో మనం ఈ ఆయిల్ పామ్ పంట నాటక ముందే మనం డ్రిప్ పరుచుకొని పైపులు పరుచుకొని తర్వాత మొక్కలు నాటవలసి ఉంటుంది. అందువలన మనకి మనం ముఖ్యంగా ఆయిల్ పామ్కి కావాల్సింది ఏంటి అంటే మనం నీటి వసతి, నీటి తడులు కరెక్ట్గా ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మొక్క ఏ ప్రాంతంలో పుట్టిందో ఆ ప్రాంతంలో మనకి వర్షపాతం 2,000 నుండి 3,000 మిల్లీమీటర్లు ఉంటుంది. కానీ మనకి తెలంగాణలో సగటున 1,000 మిల్లీమీటర్లు మాత్రమే ఉంది. ఇటువంటి ప్రాంతంలో మనం తప్పనిసరిగా నీటిని ఇవ్వాల్సి ఉంటుంది. నీటి యాజమాన్యంతో పాటు మనకి ఎరువుల యాజమాన్యం, అలాగే అంతర పంటలు, ఇంకా గ్రీన్ మెన్యూర్ క్రాప్స్, కవర్ క్రాప్స్ ఇట్లాంటివి చాలా ముఖ్యం. వీటితో పాటుగా ఇంకొక ముఖ్యమైన పద్ధతి ఏమంటే మల్చింగ్. ఈ పద్ధతులన్నీ పాటించడం వలన మనకి మొక్కల ఎదుగుదల బాగా ఉంటుంది. కొత్తగా ఆయిల్ పామ్ నాటిన రైతులందరూ కూడా తప్పనిసరిగా అంతర పంటలు వేసుకోవాలి. కూరగాయలు కానీ, అపరాలు కానీ, వేరుశనగ, ఇటువంటి పంటలు, లేదా మొక్కజొన్న, అరటి, ఇటువంటి పంటలన్నింటిని కూడా మనం వేసుకోవచ్చు. అయితే ఏ పంట వేసినా సరే ఆయిల్ పామ్కి సరైన సూర్యరశ్మి, సన్లైట్ బాగా తగిలే విధంగా మనం మొక్క నుండి, ఆయిల్ పామ్ మొక్క నుండి కొంత దూరం వదిలిపెట్టి మనం అంతర పంటను వేసుకోవాలి. అంతర పంట వేసుకున్న తర్వాత ఆయిల్ పామ్కి మనం వేసే ఎరువులతో పాటు అంతర పంటకు కూడా విడిగా మనం ఎరువులను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసినట్టయితే మనకి ఆయిల్ పామ్ గ్రోత్ బాగా ఉంటుంది. తర్వాత పంటకాలం అయిపోయిన తర్వాత ముఖ్యంగా ఎండాకాలంలో నీటి వసతి, అంటే నీరు తప్పనిసరిగా ఇవ్వాల్సింది, ఇరిగేషన్ కంపల్సరిగా ఉండాలి. అది కూడా డ్రిప్ ద్వారా కానీ, మనకి మైక్రో స్ప్రింక్లర్ ద్వారా కానీ మనం నీరుని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పద్ధతులు పాటించడం వలన చెట్టు యొక్క ఎదుగుదల బాగా ఉంటుంది. అలాగే మనకి 2.5-3 సంవత్సరాల ప్రాంతంలో మనకి గెలల దిగుబడి స్టార్ట్ అవుతుంది. ఈ గెలల దిగుబడి స్టార్ట్ అయిన తర్వాత మనం ఫస్ట్ 1.5 సంవత్సరాల మధ్యలో వచ్చిన గెలల్ని మనం తీసివేయాలి. ఆయిల్ పామ్లో మగ గెలలు,
ఆడగెలలు రెండు విడివిడిగా వస్తాయి, ఒకే చెట్టు మీద ఉంటాయి. ఈ గెలలను తీసివేయడం వల్ల చెట్టు యొక్క ఎదుగుదల బాగా ఉంటుంది. కాబట్టి మొదటి 6 నెలలు కానీ సంవత్సరం పాటు కానీ మనం ఈ గెలలను తీసివేసి 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే గెలల్ని ఉంచాలి. ఈ ఈ విధంగా పాటించినట్టయితే చెట్టు యొక్క ఆరోగ్యం కానీ ఎదుగుదల కానీ బాగా ఉంటుంది. తర్వాత అతి ముఖ్యమైనది మల్చింగ్. ఈ వేసవికాలంలో మల్చింగ్ చేయడం వలన అంటే మనకి ఇతర పంటల నుండి వచ్చే వేస్ట్ కానీ అంటే మినుము, పెసర, పల్లి ఇటువంటి పంటల నుండి మనకు వచ్చే ఈ తుక్కు, దీనిని మనం మన చెట్ల ఆయిల్ పామ్ చెట్ల పాదుల్లోని మనం వేసుకోవాలి. ఇట్లా వేసుకోవడం వలన మొక్కలకి, ఆయిల్ పామ్ మొక్కలకి మనకి పోషక పదార్థాలు అందడమే కాకుండా నీరు కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. తద్వారా మనం ఇరిగేషన్ తగ్గించవచ్చు. ఎక్కడైతే మనకి డ్రిప్ ఉందో డ్రిప్ ద్వారా మనం నీరు ఇచ్చినప్పుడు ఎండాకాలంలో ఎదిగిన మొక్కలకైతే 250 నుండి 300 లీటర్ల వరకు కూడా నీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నీటిని తగ్గించుకోవాలంటే మనం తప్పనిసరిగా మల్చింగ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ పామ్ చెట్ల కింద మనం ఇతర పంటల అవశేషాలని మనం వేసుకోవాలని అనుకున్నాం కదా మల్చింగ్ కోసం, అలాగే ఆయిల్ పామ్ తోటలో కూడా మనకి విపరీతమైన ఈ రొట్ట వస్తుంది. మనకి ఆయిల్ పామ్ చెట్ల నుండి సంవత్సరానికి కనీసం 2 నెలలకు 2 ఆకులను వేస్తుంది. ఈ ఆకులను మనం నరికినప్పుడు కూడా మనం దాన్ని పాదుల్లోనే వేయాలి. అలాగే మన గెలలు నరికి ఫ్యాక్టరీకి తోలిన తర్వాత కూడా ఆ గెలల యొక్క వేస్ట్ ఉంటుంది, ఖాళీ గెలలు. తర్వాత అక్కడ ఆయిల్ పామ్ కంపెనీలో మనకి వాళ్ళ వేస్ట్ వస్తుంది బయటికి. ఈ వేస్ట్ని కానీ ఖాళీ గెలల్ని కానీ ఈ ఆకులను కానీ రాలిన ఆకులు కానీ నరికిన ఆకులను కానీ మొత్తం అన్నింటినీ కూడా మనం ఈ పాదుల మధ్యలో కానీ లేదా చెట్లకి నడుమ గోతులను తీసి గోతుల్లో వేయడం ద్వారా కానీ మనకి మొక్కలకి పోషక పదార్థాలు అందడమే కాకుండా నీరు కూడా ఆదా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆయిల్ పామ్ ఆకుల్లో కానీ ఖాళీ గెలల్లో కానీ మనకి 1 హెక్టార్కు 130 నుండి 150 కిలోల నత్రజని, అలాగే దగ్గర 180 కిలోల పొటాషియం, 17 నుండి 20 కిలోల మెగ్నీషియం కూడా మనకు ఆయిల్ పామ్ చెట్లకి అందుతుంది. కాబట్టి ఈ విషయంలో రైతులు శ్రద్ధ చేసి ఈ వేస్ట్ అంతా కూడా ఆయిల్ పామ్ చెట్ల నుండి వచ్చే వేస్ట్ అంతా కూడా మళ్ళీ భూమిలోనే వేసుకునే మార్గం చూడాలి. తర్వాత మన ఎరువుల యజమాని, మనం ఎదిగిన చెట్లకి 1200 గ్రాముల నత్రజని, 600 గ్రాముల భాస్వరం, 1200 గ్రాముల పొటాషియం మనం రికమెండ్ చేస్తున్నాం. ఈ మోతాదుని దీనిలో 1/3 భాగం మొదటి సంవత్సరంలో, 2 భాగాలు 3వ సంవత్సరంలో, తర్వాత 3 నుండి 4 సంవత్సరాల నుండి పూర్తి ఎరువుల్ని మనం ఇవ్వవలసి ఉంటుంది. అయితే ఎరువుల్ని ఇచ్చేటప్పుడు మొత్తం ఒకసారి కాకుండా 3 నుండి 6 భాగాలుగా చేసి ప్రతి 3 నెలలకు ఒకసారి కానీ లేదా 2 నెలలకు ఒకసారి కానీ ఇవ్వడం వలన చెట్లకి ఎరువులు బాగా అంది, వాటి ఎదుగుదల బాగుంటుంది. అయితే 4-5 సంవత్సరాలు దాటిన తర్వాత మనం అంతర పంటలు వేసుకోవడానికి అవకాశం ఉండదు. అటువంటి పరిస్థితిలో మనం గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ కానీ కవర్ క్రాప్స్ కానీ వేయాలి. గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ అని కానీ మనకి జనుము, జీలుగు ఇట్లాంటివి ఉన్నాయి. అలాగే కవర్ క్రాప్ అంటే మనకి అలసంద వంటివన్నీ కూడా మనం కవర్ క్రాప్ కింద వేసుకోవచ్చు. ఇవి మనం మళ్ళా చెట్లకి కోసి వేయడం కానీ తోటల్లో ఆ పంటని దున్నివేయడం వల్ల కానీ మనం తోటలకి మంచి చేయడానికి అవకాశం ఉంది. ఈ కవర్ క్రాప్స్, గ్రీన్ మెన్యూర్ క్రాప్స్తో పాటు మనం మల్చింగ్, మంచి నీటి యాజమాన్యం, అలాగే ఎరువుల యాజమాన్యం ఇవన్నీ బాగా చేపట్టినట్టయితే మనకి ఈ చెట్ల ఎదుగుదల బాగా ఉంటుంది. అయితే మనకి 4-5 సంవత్సరాలు వయసున్న తోటలు మనకి 2 నుండి 3 టన్నులు లేదా 5 టన్నుల వరకు కూడా మనం దిగుబడి తీయడానికి అవకాశం ఉంది. రైతుకు చెప్పేది 10 టన్నుల దిగుబడి. ఈ 10 టన్నుల దిగుబడి ఎకరానికి రావాలంటే కనీసం 7-8 సంవత్సరాల తర్వాత కానీ అది వీలు కాదు. ఈ సమయంలో మనం చేసే పోషణ ఎట్లా ఉందనేది మనం కొన్ని సిగ్నల్స్ ద్వారా గమనించవచ్చు. మొదటిది నీటి యాజమాన్యం బాగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనకి ముఖ్యమైనది ఏంటంటే అన్ఓపెన్డ్ లీవ్స్, అంటే ఓపెన్ కాని లీవ్స్, ఆకులు స్పియర్ మాదిరిగా అంటే ఒక శూలం మాదిరిగా ముడుచుకుని ఉంటాయి కొత్తగా వచ్చిన ఆకులు. ఇవి ఎప్పుడు చూసినా మనకి ఒకటి మాత్రమే కనబడాలి. అంటే నెలకి మనం 2 ఆకులు వస్తాయని చెప్పాం కదా, అది ఎప్పుడు చూసినా ఒకటి మాత్రమే మనకు కనబడుతూ ఉండాలి. అవి 2-3 ఆకులు అట్లా కనబడ్డాయంటే
దాని అర్థం మనం సరైన నీటి యాజమాన్య పద్ధతులను పాటించట్లేదు. అంటే నీ తోటకి నీరు సరిపోవట్లేదు అని అర్థం. తోటకి నీరు సరిపోనప్పుడు మనకి ఆయిల్ పామ్ ఎరువులను కూడా తీసుకోవడానికి తగ్గిస్తుంది, తద్వారా దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎండాకాలంలో సరైన నీటి యాజమాన్యం పాటించడం వల్ల ఎరువులు తీసుకోవడం అలాగే దిగుబడి పెరగడం అన్నీ కరెక్ట్గా ఉంటాయి. అలాగే మరికొన్ని పద్ధతులు ఉన్నాయి. మనం ఈ ఆయిల్ పామ్ ఆకు యొక్క పొడవు ఎంత అనేది, నెలకి ఎన్ని ఆకులు వస్తున్నాయి అనేది, తర్వాత ఈ మగ గెలలు ఆడగెలలు వాటి నిష్పత్తి, మనకి కనీసం నెలకి ఒకసారన్నా ఒక ఆడగెల రావాలి. ఈ విధంగా చూసుకోండి, మగగెలలు ఎన్ని వచ్చినా పర్లేదు, కనీసం సంవత్సరానికి 12 ఆడగెలలు ఉండడం వల్ల మనకి మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది. మనం ఇప్పుడు 12 గెలలని మనం అనుకున్నాం, ఈ గెలల సైజును బట్టి కూడా గెల సంఖ్య తగ్గొచ్చు పెరగచ్చు. మనకి 12 గెలలు వచ్చినప్పుడు దాని సరాసరి బరువు 15 కిలోలు ఉన్నట్లయితే ఒక్కొక్క చెట్టుకి 180 కిలోల వరకు కూడా దిగుబడి వస్తుంది. ఒక్కొక్క చెట్టుకి 180 కిలోల దిగుబడి ఉన్నప్పుడు మనం ఎకరానికి 57 చెట్లు వేసుకుంటాం, ఖచ్చితంగా 10 టన్నుల దిగుబడి మనకి లభిస్తుంది. కాబట్టి ఇటువంటి యాజమాన్య పద్ధతులు మనం పాటించినట్టయితే మనకి తర్వాత మన అబ్జర్వేషన్ కూడా తోటలో ఉన్నట్టయితే మనకి బాగా దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఈ ఆకు, ఒక్కొక్క ఆయిల్ పామ్ ఆకు మనకి 3 నుండి 5-6 మీటర్ల వరకు పెరుగుతుంది. బాగా ఎరువులు కానీ నీటి యాజమాన్యం కానీ బాగా ఉన్నట్లయితే 8 మీటర్ల వరకు కూడా ఇది పెరుగుతుంది. 4, 5 లేదా 6 మీటర్ల వరకు ఒక్కొక్క ఆకు ఉంటుంది. ఇది బాగా మంచి యాజమాన్య పద్ధతిలో 8 మీటర్ల వరకు ఉండడానికి అవకాశం ఉంది. ఇటువంటి లక్షణాలని మనం గమనించి ఎక్కడైనా లోపం జరిగినప్పుడు వెంటనే దాన్ని సరిదిద్దుకున్నట్లయితే దిగుబడి బాగా ఉంటుంది. అలాగే ఎరువుల యాజమాన్యంలో మనకి ముఖ్యంగా నత్రజని పొటాషియం యొక్క లోపాలు బాగా కనబడతాయి, లేదా నత్రజని పొటాషియం యొక్క రేషియో ఆ నిష్పత్తి కూడా మనకి సరిగ్గా లేనప్పుడు మనకి లోపాలు కనబడతాయి. అలాగే బోరాన్ యొక్క లోపం బాగా కనిపిస్తుంది, తర్వాత మెగ్నీషియం యొక్క లోపం బాగా కనిపిస్తుంది. వీటన్నిటినీ మనం గమనించుకుని వీటిని సరిదిద్దినట్టయితే మనకి దిగుబడి బాగా వస్తుంది. వీటితో పాటు మనకి ఇంకొన్ని యాజమాన్య పద్ధతులు ఉన్నాయి. మనం తోట చుట్టూ కూడా, అంటే మనది మన ప్రాంతం తెలంగాణ ప్రాంతం, వర్షాలు తక్కువ, తర్వాత గాలిలో తేమ కూడా తక్కువ, కాబట్టి మనం తోట చుట్టూ షెల్టర్ బెల్ట్ అంటాం. అంటే వేరే చెట్లు, వెదురు కానీ సుబాబులు కానీ ఇట్లాగా ఒక కంచెలాగా వేరే చెట్లు నాటినట్టయితే ఎత్తుగా పెరిగే చెట్లు తోటలో మనకి ఈ తేమను మనం కన్జర్వ్ చేసుకుని తోటలో తేమ అధికంగా ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ తోటలో తేమను మనం కన్జర్వ్ చేసుకుని చెట్లు బాగా ఎదగాలంటే తప్పనిసరిగా గ్రీన్ మెన్యూర్ క్రాప్ కానీ కవర్ క్రాప్ కానీ మల్చింగ్ కానీ ఈ 3 పద్ధతులు వాడి మనం ఈ తోటలో తేమను పెంచుకోవాలి. కాబట్టి మనం ఇక్కడ ఈ మనం గమనించవలసింది ఏంటంటే నీటి యాజమాన్యంతో పాటు మనం తోటలో గాలిలో తేమని పెంచుకోవాలి. ఈ రెండూ కూడా మనకి చాలా ముఖ్యమైనవి. ఈ పద్ధతులను పాటించి రైతులందరూ కూడా మంచి దిగుబడి తీసుకోవాలని ఆశిస్తున్నాను. అంతరపంటలు ఏమైనా వేశారండి? ఈ పామాయిల్ చెట్ల ఆకులు దగ్గరకు కలిపి కట్టారా? చెట్లను ఫ్రీగా వదిలేశారు కదా? అయితే ఆ మొగికి కుళ్ళుకి మీరు బావిస్టిన్ మందును పోయండి. లోపల 1 లీటర్ నీటికి 1 గ్రామ్ చొప్పున బావిస్టిన్ కలిపి ఆ నీరును పోయాలి. తర్వాత ఆయిల్ పామ్ రైతులు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే కాపర్ బేస్డ్ పెస్టిసైడ్స్ ఏమీ వాడకూడదు. ఫంగిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏది వాడకూడదు ఆయిల్ పామ్లో. కాబట్టి మీరు ఈ మొగికుళ్ళకు కానీ ఇంక వేరే ఏదన్నా తెగులు వచ్చినట్టయితే బావిస్టిన్ మాత్రమే వాడాలి. తర్వాత మొగికుళ్ళతో పాటు ఏమన్నారు మీరు? రైనోసరస్ అన్నారు, కొమ్ము పురుగు, అదే రైనోసరస్ బిటిల్. ఈ కొమ్ము పురుగుకి ట్రాప్స్ వాడామన్నారు కదా, ఈ ట్రాప్స్ సంఖ్యను పెంచండి. ట్రాప్ సంఖ్యను పెంచడం వల్ల మనకి అవన్నీ తల్లి పురుగులన్నీ ట్రాప్ అవుతాయి. తర్వాత మీకు దగ్గరలో ఎక్కడన్నా ఈ ఎరువుల కుప్పలు కానీ ఇతర పంటల అవశేషాలు కానీ ఇటువంటివి, లేదా నరికిన తాడి చెట్లు, ఈత చెట్లు, ఇట్లాంటివి కొబ్బరి చెట్లు కానీ పామాయిల్ చెట్లు కానీ ఉన్నట్లయితే వీటన్నిటి మీద కూడా మెటారైజియం అని ఒకటి దొరుకుతుంది శిలీంద్రం. ఈ ఫంగస్ ని తీసుకొచ్చి మీరు ఈ కుప్పల మీద గానీ ఈ నరికిన చెట్ల మీద గానీ స్ప్రే చేయవలసి, ఎక్కడైతే మనకి ఈ ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఉంటుందో ఈ కొమ్ము పురుగు అక్కడ గుడ్లను పెడుతుంది. ఈ పిల్ల పురుగు అక్కడే పెరిగి ఆ ఆర్గానిక్ మ్యాటర్ లోనే పెరిగి తిరిగి అది కొమ్ము పురుగుగా మారిన తర్వాత మనకి చెట్ల మీదకి వచ్చి ఈ చెట్లని నాశనం చేస్తుంది. కాబట్టి ఈ చేయండి. తర్వాత ఇంకొక పద్ధతి ఏమంటే మీరు ఒక ప్లాస్టిక్ కవర్లో, పాలిథిన్ కవర్ లో ఇసుక 4-8 గుళికలు సమానంగా కలపండి. కొద్దిగా చాలు, ఒక 50 గ్రాములు గానీ 100 గ్రాములు గానీ ఇసుక 4-8 రెండు కలిపి ఈ కవర్ లో ఉంచి ఆ మొగిలో పెడితే ఆ వాసనకి అక్కడ దగ్గరకు రావు. గుడ్ మార్నింగ్, చెప్పండి.
నమస్తే అండి, చెప్పండి. మీరు నీరు ఎంత పెడుతున్నారండి? నీరు ఎట్లా ఇస్తున్నారు? అది ఎంత ఇస్తున్నారు? ఎన్ని లీటర్లు ఒక్కొక్క మొక్కకి ఎన్ని లీటర్లు వస్తున్నాయి? తోట వయసు అండి? దీనికి మీరు ఎరువులు ఏమేస్తున్నారు? మెగ్నీషియం వేస్తున్నారా? మంచిది, నాకు తెలిసి సమస్య ఏం కనబడలేదండి. మరి అది మరి అక్కడ గెలలు ఏమైనా వస్తున్నాయా? గెలలు ఈ గెలలు రావడం వల్ల కూడా కొంచెం ఈ ఆకు వెనక్కి వంగడానికి అవకాశం ఉంది. నాకైతే అక్కడ సమస్య ఏమి ఉన్నట్టు కనబడలేదు. మీరు ఈ నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం కరెక్ట్ గా ఉన్నట్టు అయితే సమస్య లేనట్టే లెక్క. అదేనండి, ఇప్పుడు ఆ ఆకు మొదట్లో గెల రావడం వల్ల ఆకు కొంచెం వెనక్కి బెండ్ అవడానికి అవకాశం ఉంది. ఇంకా సెట్ కాదండి, అట్లానే ఉంటుంది. ఆకు కిందకి అయితే వేలాడట్లేదు కదా? కిందకి పడిపోతున్నాయా? కిందకి బెండ్ అయ్యాయి అంటున్నారేమో అనుకోండి. కిందకి పడిపోయినట్టయితే దానికి ఒకసారి గ్యాండోడర్మా తెగులు ఏమైనా ఉందేమో ఒకసారి చెక్ చేయాలండి. మొవ్వులో ఉన్న ఆకులు స్ట్రైట్ గానే ఉన్నాయి కదా? మొవ్వులోని ఆకులు అవి స్ట్రైట్ గా ఉన్నాయి కదా? నేల ద్వారా వచ్చే గ్యానడర్మ తెగులు ఉంటుంది, అది ఏమన్నా ఉందేమో ఒకసారి చెక్ చేయాలి. ఆకు ఆకుపచ్చగానే ఉందా? ఎండిపోతుందా? బాగానే ఉందా? అయితే ప్రాబ్లం అయితే ఉన్నట్లేదండి. అది ఎన్ని ఉన్నాయి ఆకులు? అది కూడా పడిపోతున్నాయా? ఒక ఫోటో ఏమైనా పంపిస్తే మేము చూస్తామండి. అధికారులకు విజ్ఞప్తి సార్, నంబర్ మేము షేర్ చేస్తాం స్క్రీన్లో. మీరు ఫోటో తీసి షేర్ చేసినట్లయితే ఒకవేళ ఏమైనా సమస్య ఉన్నట్లయితే సార్ డయాగ్నోస్ చేసి మీకు రికమెండేషన్స్ ఇస్తారండి.